ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం తుణికిపాడు గ్రామం జగనన్న ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు సచివాలయం ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు కావలసిన విత్తనాలు ఎరువులు రైతులకు సకాలంలో అందుతున్నాయన్నారు. గత ప్రభుత్వంలో ఏ పని కావలసి వచ్చినా 17 కిలోమీటర్లు పని మానేసుకుని వెళ్లవలసి వచ్చేదని, కానీ జగనన్న ప్రభుత్వంలో మా రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రామంలోనే ప్రభుత్వ పనులు జరుగుతున్నాయని కొనియాడారు. గ్రామంలో గర్భిణీ స్త్రీలు మాట్లాడుతూ గ్రామంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినింగ్ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతంలో డాక్టర్ను నియమించి గర్భిణీ స్త్రీలకు ఎటువంటి వ్యాధులు రాకుండా మమ్మల్ని క్షేమంగా చూసుకోవటానికి ఆశా వర్కర్స్ ఏఎన్ఎంలను ఏర్పాటు చేశారన్నారు. వారు ప్రతిరోజు గ్రామంలో తిరుగుతూ గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పర్యవేక్షిస్తూ మాకు కావలసిన పౌష్టికాహారం అందిస్తూ మమ్మల్ని కంటిరెప్పలా కాపాడుకుంటున్నారని, జగనన్న మరలా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నామని అన్నారు. మాకు రైతు భరోసా కేంద్రం ద్వారా పిల్లి బ్యాసలు, పచ్చి రొట్టెకు సంబంధించిన పిల్లి బ్యాసలు, జనుములు, గోగు జనుములు అన్ని కూడా అందుబాటులో ఉంటాయి రైతులకు. అందుబాటులో మాకు ఈ సంవత్సరం కరువులో కూడా మాకు యూరియా మన ఇబ్బంది కొన్నా కూడా మేము అడగంగానే మాకు 2 బండ్లు యూరియా కూడా అందజేసినారు. ఈ విధంగా మాకు సహసహకారాలు అందిస్తూ మాకు చాలా ఉపయోగంగానే రైతు భరోసా కేంద్రం కానీ హెల్త్ సెంటర్ ద్వారా కానీ ఇప్పుడు హెల్త్ సెంటర్లో కూడా అనేక కార్యక్రమాలు పెట్టి ఫ్యామిలీ డాక్టర్ పరంగా ఒక డాక్టర్ని ఊళ్ళో పెట్టి 24 అవర్స్ కూడా డాక్టర్ గారు అందుబాటులో ఉండి కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఏది జరిగినా కూడా టాబ్లెట్ ఇస్తున్నారు. మాకు ఏఎన్ఎం గారు ఉన్నారు, 3 స్టాఫ్ పెరిగారు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా ఓన్లీ 1 మినిట్లో వైద్యం చేస్తున్నారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. పంచాయతీ సెక్రటరీలు కానీ అందరు కానీ మాకు అందుబాటులో ఉన్నారు. మా మండల పార్టీ అధ్యక్షుడు శ్యావ వెంకటేశ్వర గారు కూడా మాకు అందుబాటులో ఉండి పార్టీ తరఫు